బుల్లితెరపై కొన్ని దశాబ్దాలుగా తన పరంపరను కొనసాగిస్తూ బుల్లితెర ఇండస్ట్రీకి కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడా పరిచయం అక్కర్లేని పేరుగా ఓ స్టార్ సెలబ్రిటీగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ని గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ సుమా కనకాల గారు. ఈవిడ గురించి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దూరదర్శన్లో ప్రసారమయ్యే ఓ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుగా తన కెరియర్ని ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరపై తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తనదైన వాక్చాతుర్యంతో కామెడీ టైమింగ్తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ ఉంటారు. సుమా ఉంటే చాలు నవ్వుల పంటే అని అనాల్సింది. అలా ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని సుమక్క అని పిలిపించుకుంటున్న సుమా కనకాల గారి పుట్టినరోజు నేడు. తను తన 49th బర్త్డేని ఈసారి తన కొడుకు కూతురుతో కలిసి ఎంతో క్యూట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి తన కొడుకు కూతురు లేపి స్పెషల్గా సర్ప్రైజ్ బర్త్డే పార్టీతో కేక్ను కట్ చేయించి అలా బర్త్డే సంబరాల్లో మునిగిపోయారట. అలాంటి సుమా కనకాల గారి బర్త్డే ఈసారి ఎంతో స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నారట. తన 49th బర్త్డేని ఎప్పటి మాదిరిగా హైదరాబాద్లో కాకుండా వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే కొడుకు రోషన్ బర్త్డే జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తల్లికి సర్ప్రైజ్ బర్త్డే పార్టీగా రాత్రి కేక్ కట్ చేయించి అందరూ కలిసి వెకేషన్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారట. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొడుకుతో ఉన్న క్యూట్ ఫోటోని తన పుట్టినరోజు నాడు షేర్ చేయడంతో అభిమానులందరూ సుమా కనకాల గారికి హ్యాపీ బర్త్డే, మీరెప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలి అంటూ విషస్ని పెడుతున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సుమా గారి పుట్టినరోజు ఫొటోస్ ఎప్పుడెప్పుడు వెలుగులోకి వస్తాయా అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యం. మరి మొత్తానికి ఓ స్టార్ సెలబ్రిటీగా ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో లైక్లని లక్షల్లో ఫాలోవర్స్ని సొంతం చేసుకున్న సుమా కనకాల గారి బర్త్డే నేడు. మరి ఆ బర్త్డేకి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ మీరు చూసేసి సుమా గారికి హ్యాపీ బర్త్డే అంటూ విషస్ని పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.